కుండముఖం. ఒకరోజు కృష్ణదేవరాయల ఆస్థానానికి ఒక పూజారి, తెనాలి ఇద్దరూ గొడవ పెట్టుకుని వచ్చారు. పూజారి తెనాలి గురించి చెబుతూ ఏడుస్తున్నాడు. దానికి రాజు ఆగ్రహించి, తెనాలి నీ మొహం ఎప్పుడూ నాకు చూపించకు రాజా, రాజా. మరుసటి రోజు దర్బారులో రాజుగారికి ఫిర్యాదు చేయడానికి పూజారి వచ్చాడు. మీ ఆదేశం ప్రకారం తెనాలి దర్బార్కు రాకూడదు, అయినా కూడా వచ్చి అతను పనులు చాలా మంచిగా చేసుకుంటున్నాడు. తెనాలి ఎంత ధైర్యం, నా ఆదేశాన్ని ఉల్లంఘించావా? అవును మహారాజా, అతనికి చాలా ధైర్యం ఉంది, మీ ఆదేశాన్ని ఉల్లంఘించాడు, అందుకు 100 కొరడా దెబ్బలు శిక్షగా విధించండి. మహారాజా మీ ఆదేశాన్ని నేను ఉల్లంఘించలేదు, నా మొహం ఎప్పుడూ చూపించకూడదు అన్నారు. ఇప్పుడు నా మొహం కనిపిస్తోందా? ఒకవేళ కనిపించినట్లయితే నాకు పగిలిపోయిన కుండ అమ్మాడు, దానివల్ల అయితే నాకు 100 కొరడా దెబ్బలు శిక్ష విధించండి. నేను ఎంత మూర్ఖుణ్ణి, వెళ్ళి వెళ్ళి తెనాలితో గొడవ పెట్టుకున్నాను, నీ మొహం మీద ఉన్న కుండను తీసివేసి నీ కుర్చీలో కూర్చో. ధన్యవాదాలు మహారాజా, ధన్యవాదాలు.